హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా వీక్షిస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఐటీ సెక్టార్స్ మరియు ఇతర సెక్టార్లకు చెందిన జాబ్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో జరుగుతున్న వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ గురించి చూద్దాం. మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. జూలై 13, 2022 మనకు బెల్ ఈ యొక్క అప్డేట్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇన్వైట్స్ జాబ్ అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫర్ 22 వేకెన్సీస్. క్యాండిడేట్స్ విత్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఓకే ఇన్ రిలెవెంట్ ఫీల్డ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ బెల్ జాబ్స్. ద సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ బేస్డ్ ఆన్ రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై బిఫోర్ ది లాస్ట్ డేట్. సో మనకు ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ చేసింటారో వాళ్ళే మనకు ఈ బెల్ రిక్రూట్మెంట్కు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మనకు పోస్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ అండి, ఓన్లీ మనకు 22 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. జాబ్ రోల్ చూసినట్లయితే మనకు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇవ్వడం జరిగిందండి. జాబ్ కేటగిరీ అయితే మనకు ఇది గవర్నమెంట్ జాబ్ అండి, ఇది గవర్నమెంట్ జాబ్ సంబంధించింది. క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు బీఈ, బీటెక్, బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకు 22 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఎక్స్పీరియన్స్ మనకు 2 ఇయర్స్ ఉండాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెషర్స్ అయితే అప్లై చేయలేరు, ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేయాలి. మనకు శాలరీ చూసినట్లయితే మంత్లీ 40,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ చూసినట్లయితే మనకు విశాఖపట్నం, ముంబై, కొచ్చిన్, కార్వార్, పోర్ట్ బ్లేర్ అనేవి మనకు జాబ్ లొకేషన్స్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ డ్రైవ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ డేట్ 27 జూలై 2022 లోపు మీరు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ బెల్ గురించి ఇంట్రక్షన్ చూసినట్లయితే బెల్ ఈజ్ ఏ స్టేట్ ఓనర్డ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ బెంగళూర్ ఓకే. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకు బెంగళూరులో ఉందండి, కర్ణాటక. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1954. మనకు 1954లోనే బెల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బెల్ హ్యాస్ 9 ఫ్యాక్టరీస్ అండ్ ఫ్యూ రీజనల్ ఆఫీసెస్ అక్రాస్ ది కంట్రీ ఓకే. ఇట్ మ్యానుఫ్యాక్చర్స్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఫర్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్. బెల్ లిస్టెడ్ వన్ ఆఫ్ ది 9 పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ హ్యాస్ నవరత్న స్టేటస్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది మెయిన్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో ఒకవేళ మీకు అడిగితే నవరత్న స్టేటస్ అనేది. బెల్ ఫ్యాక్టరీస్ ఆర్ యూనిట్స్ ప్రెజెంటెడ్ ఇన్ బెంగళూరు, దట్ ఈజ్ కార్పొరేట్ హెడ్ ఆఫీస్ అండ్ ఫ్యాక్టరీ. మనకు బెల్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అయితే మనకు బెంగళూరులో ఉన్నాయి. అండ్ మరి ఇతర కంపెనీస్ చూసినట్లయితే మనకు చెన్నై, పంచకుల, హర్యానాలోని పంచకుల మరియు ఉత్తరాఖండ్లోని కోట్వార్ మరియు ఉత్తరప్రదేశ్ గజియాబాద్, పూణే, హైదరాబాద్, నవీ ముంబై సపోర్ట్ సెంటర్స్ మరియు మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నంలో మనకు ఉందండి. బెల్ గురించి మీకు మరింత సమాచారం కావాలనుకుంటే www.bell-india.com అనే వెబ్సైట్ను విజిట్ చేసి మీరు ఇంకో ఇన్ఫర్మేషన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ మనకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ చేసింటారో వారు మనకు ప్రాజెక్ట్ ఇంజనీర్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మెకానికల్ చేసిన వాళ్ళు కూడా, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా మనకు ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్కి అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలివెంట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాండేటరీ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్.
అదే చూసా ఇందాక చూసాం మనము 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేయడానికి. అప్పర్ ఏజ్ లిమిట్ మనకు ఇక్కడ యాజ్ ఆన్ 1 జులై 2022 కల్లా 32 ఇయర్స్ అనేది మనకు ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ త్రూ ఎ రిటన్ టెస్ట్ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ది రిటన్ టెస్ట్. ద వెన్యూ ఫర్ ది రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ విల్ బి ఇంటిమేటెడ్ లాటర్. సో మనం ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో మెరిట్ తెచ్చుకున్న వాళ్ళకు మాత్రమే ఇంటర్వ్యూకి అనేది కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు రిటన్ టెస్ట్ సంబంధించి కానీ ఇంటర్వ్యూకి సంబంధించి కానీ ఎటువంటి లొకేషన్ అయితే ఇవ్వలేదు. మీరు అప్లై చేసుకున్న తర్వాత త్వరలోనే వాళ్ళు మీకు లొకేషన్ అనేది అప్డేట్ చేస్తారు. అదేవిధంగా మనం ఇక్కడ రిటన్ టెస్ట్కి సంబంధించి చూసినట్లయితే 85% మార్క్స్ అనేది రిటన్ టెస్ట్కి అలాకేట్ చేశారండి. అండ్ 15% మార్క్స్ అనేది మనకు ఇంటర్వ్యూకి అలాకేట్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ హు పాస్ ది రిటన్ టెస్ట్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో ఆఫ్ 1:5 ఇన్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఎవరైతే రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. అది కూడా 1:5 రేషియోలో, అంటే మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని మీకు ఇంటర్వ్యూ పిలవడం అనేది జరుగుతుంది. ద నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూస్ అండ్ ఫైనల్ సెలెక్షన్స్ విల్ బీ నోటిఫైడ్ ఆన్ అవర్ కంపెనీస్ వెబ్సైట్. ప్లీజ్ నోట్ దట్ రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ విల్ బీ సెంట్ త్రూ ఈమెయిల్స్ ఓన్లీ. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూస్ క్వాలిఫై అవుతారో ఫైనల్ సెలెక్షన్ అయిన వాళ్ళకు మాత్రమే వాళ్ళకు వాళ్ళ యొక్క కంపెనీ వెబ్సైట్లో డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి కేవలం ఈమెయిల్స్ ద్వారా మాత్రమే సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇచ్చారండి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ అయితే కనుక మీకు 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పర్సన్స్ విత్ డిజేబిలిటీ హ్యావింగ్ మినిమం 40% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకైతే మాత్రం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనం ఇక్కడ టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే కనుక విశాఖపట్నంలో మనకు 8 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ముంబైలో మనకు 6 వేకెన్సీస్, కొచ్చిన్లో 1 వేకెన్సీ, కార్వార్లో మనకు 3 వేకెన్సీస్, పోర్ట్ బ్లేర్లో 3 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ మనకు 22 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. శాలరీస్ చూసినట్లయితే మనకు ప్రాజెక్ట్ ఇంజనీర్ రోల్లో 40,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజుకు సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే కనుక ప్రాజెక్ట్ ఇంజనీర్కు 472 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఎటువంటి ఫీజు లేదని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మరియు వెల్ రిక్రూట్మెంట్కు అప్లై చేసుకోవాలంటే కనుక ఎవరైతే ఇంట్రెస్టెడ్ మరియు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా 27 జులై 2022 లోపు అప్లై చేసుకోవాలి. అండ్ మీకు డ్రైవ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రమ్ 6th to 17th August 2022 మధ్యలో మీకు డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.